మీ పెద్దమ్మ గారితో ఎలా ఉంటుంది మామూలు రిలేషన్ కానీ? పెద్దమ్మతో చాలా ఆ తర్వాత రోజులు గడిచిన తర్వాత ఆవిడ ఎలా ఉంటున్నారు స్టేబుల్గా? యా ఎలా ఆవిడ కండిషన్ ఎలా ఉండేది? పెద్దమ్మ చెప్పాలంటే చాలా డిస్టర్బ్ అయ్యారు అప్పుడు. ఓకే. అంటే పెద్దమ్మ అక్కడ దగ్గరుండి చూసారు కదా. సో ఆవిడ వచ్చాక చాలా డిస్టర్బ్ అయిపోయి, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే చాలా డిప్రెస్ అయిపోయారు. అంటే అంతలా ప్రేమించిన వ్యక్తి కదా, సో చాలా డిప్రెషన్ స్టేజ్ దాకా వెళ్ళిపోయారు. లైక్ ఓ పక్కన చూసుకుంటే మేఘాంశ్ చిన్నపిల్లాడు అప్పుడు స్కూల్లోనే ఉన్నాడు. ఈయన శశాంక్ పెద్ద ఆయన ఆయన అంటే ఆయన ఆయన అసలు ఏడవలేదన్నమాట శశాంక్. అంటే ఒక ఒక స్టాన్స్ తీసుకొని ఫ్యామిలీ నేనే చూసుకోవాలి అన్నట్టు తనే ఇంకా ఇంట్లో పనులు అవన్నీ చూసుకోవడం అవన్నీ స్టార్ట్ చేశాడనమాట. ఓకే. అది మళ్ళీ వీళ్ళిద్దరూ ఒక విధంగా ఉంటే పెద్దమ్మ అయితే చాలా బ్రేక్ అయిపోయి ఉన్నారు. లైక్ ఆమె అసలు రికవర్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది అన్నట్టు ఉండిందనమాట. సో ఇంకా ఎవరు చెప్పినా కూడా తను ఇంకా వినే స్టేజ్లో ఉంటారు కదా, సో అలా ఉన్నారు. ఆ తర్వాత తను మెల్లగా రియలైజ్ అయింది పిల్లలు పక్కన ఇబ్బంది పడుతున్నారు. అంటే పెద్దోడు ఒక స్టాన్స్ తీసుకున్నాడు, నేను ఇప్పుడు కొంచెం రికవర్ అవ్వలేమో, అంటే దీని నుంచి కొంచెం బయటికి రావాలేమో, అప్పుడు అప్పుడే వాళ్ళకి నేను సపోర్ట్ చేయగలుగుతాను అన్నట్టు. అంటే ఒక ఒక డిప్రెషన్ స్టేజ్ నుంచి బయటకు రావడానికి, ప్రెసెంట్ స్టేజ్ బయట, అంటే నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను. లైక్ నాకు అలానే కనిపించింది అసలు. పెద్దమ్మని అసలు రోజు వెళ్ళి రోజు వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి అప్పుడు. సో రోజు వెళ్ళి చూస్తేమో తను అంటే ఒక వేరే దానిలోకి వెళ్ళిపోయారు. డల్గా అయిపోయి చాలా మారిపోయారు అనమాట. మనిషి మామూలుగా చాలా హ్యాపీగా అట్లా ఉంటారు, సో సడన్గా చేంజ్ కనిపించింది పెద్దమ్మ. సో మెల్లగా తను దాని నుంచి బయటకు వచ్చి వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా ఆమె హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయి కొన్ని, హెల్త్ ఇష్యూస్ నుంచి చాలా రికవర్ అయ్యారు. సో రికవర్ అయిన కొద్దీ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేశారు. సో అది చూసి నాకు అంటే పెద్దమ్మ కూడా ఒక మంచి చాలా స్ట్రాంగ్ ఉమెన్ లాగా కనిపించారు అనమాట. అంటే ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ లాగా, అంటే తను తన లైఫ్లో చాలా చూస్తూ వచ్చింది చిన్నప్పటి నుంచి. తను లిటరల్గా ఇప్పుడు ఐ థింక్ 17 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేశారు మూవీస్లో సాంగ్స్ చేయడం. అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని సపోర్ చేసింది చెన్నైలో ఉన్నప్పుడు. తను తన ఫ్యామిలీలోనే ఒక 9 మంది ఉంటారు అనుకుంటా మొత్తం. సో అందరినీ చూసుకుంటూ వచ్చింది అనమాట. ఆ తర్వాత పెద్దనాన్నగారిని కలిసి, సో అవన్నీ చూసిన వ్యక్తి అంటే ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. లైక్ బ్రిలియంట్ ఉమెన్ తన అసలు.